Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పదవీ కాలం పూర్తయ్యాక వెంకయ్య నాయుడు చేసే పని ఇదే. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరో 4 నెలలు తన పదవిలో కొనసాగనున్నారు. ఆ తర్వాత ఆయనకు ప్రమోషన్గా రాష్ట్రపతి పదవి లభిస్తుందా, లేక ఉపరాష్ట్రపతిగా మరో టర్మ్ కొనసాగుతారా, లేకుంటే మరోసారి రాజకీయంగా కీలకంగా మారుతారా? ఇప్పుడు ఏపీతో పాటుగా కర్ణాటక రాజకీయాల్లోనూ ఈ వ్యవహారంపైన చర్చ సాగుతోంది. దీనిపైన వెంకయ్య నాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచాయి. బెంగళూరు ప్రెస్ క్లబ్ 50వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలతో పొలిటికల్ సర్కిల్స్లో మరోసారి చర్చ మొదలైంది. గత 3 నెలల కాలపరిమితి ముగిసిన తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి రానని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. అలాగనే విశ్రాంతి తీసుకోనని చెప్పారు. బెంగళూరు తనకు గౌరవం ఇచ్చిందన్నారు. అక్కడే తన స్నేహితులను కలుస్తానని, కర్ణాటక ప్రజలు మంచి స్నేహితులని కితాబిచ్చారు. బీజేపీలో అనేక బాధ్యతలు నిర్వహించిన వెంకయ్య నాయుడు 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కేబినెట్లో కీలక శాఖలు నిర్వహించారు. అయితే అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవి దక్కింది. నిత్యం పార్టీలో ప్రజలతో మమేకమయ్యే వెంకయ్య నాయుడు ఆ పదవితో రాజకీయాలకు దూరం కావాల్సి వచ్చింది. ఇక త్వరలోనే రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో దక్షిణాదికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే వెంకయ్య నాయుడికి రాష్ట్రపతిగా ప్రమోషన్ దక్కుతుందనే చర్చ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. దక్షిణాదికి ఆ ఛాన్స్ దక్కకపోతే ఉపరాష్ట్రపతిగా మరోసారి రెన్యువల్ చేస్తారంటూ అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్య నాయుడు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో పలువురు ప్రముఖులు సైతం ఉపరాష్ట్రపతి నుంచి ప్రమోషన్ దక్కితే స్వీకరించాలని సూచించారు. అయితే తనకు ప్రమోషన్ గురించి ఎటువంటి సమాచారం లేదని వెంకయ్య తేల్చి చెప్పారు. ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా రాష్ట్రపతి ఎన్నికపైన అటు ఎన్డీఏ ఇటు యూపీఏ కూటమిలు తమ మద్దతు పార్టీలతో వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. రాష్ట్రపతి ఎన్నికలలో 3 ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ మద్దతు కీలకంగా మారింది. ఇక వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక సమయంలోనూ టీఆర్ఎస్, వైసీపీ మద్దతుగా నిలిచాయి. దీంతో పాటుగా రాష్ట్రపతిగా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరు సైతం రేసులో ఉంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ఈ ఏడాది జూలై 25 వరకు ఉంది. అదే ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు 2017 ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ఎన్నిక సమయంలోనే ఉపరాష్ట్రపతి పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడుకు ప్రమోషన్ దక్కుతుందా లేదా అనేది తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.